చూడండి, బాగా ఆలోచించి సమాధానం చెప్పండి. మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు, మీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్, ఈ ఇల్లు 60 లక్షలు చెప్తున్నారు, అంటే పర్ స్క్వైర్ ఫీట్ 6000 రూపాయలు పడుతున్నట్టు. ఇది మీరు కొంటారా? ఈ అపార్ట్మెంట్ కి పక్కన ఇంకొక అపార్ట్మెంట్ ఉంది, అక్కడ కూడా సేమ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంతా ఒకటే. కానీ ఆ అపార్ట్మెంట్ లో 1200 స్క్వైర్ ఫీట్ 65 లాక్స్ కి అమ్ముతున్నారు, అంటే పర్ స్క్వైర్ ఫీట్ 5416 రూపీస్ పడుతుంది. ఈ అపార్ట్మెంట్ కొంటారా? ఏంటి క్వశ్చన్? సెకండ్ ఆప్షన్ బెస్ట్ కదా, పర్ స్క్వైర్ ఫీట్ 5416 రూపీస్, సేమ్ ఏరియాలో, సేమ్ ఎమ్యూనిటీ, సేమ్ క్వాలిటీ అపార్ట్మెంట్, ఇదే బెస్ట్ కదా అని మీరు అనుకుంటారు. కానీ మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్, ఏరియా అంటున్నారు, ఆ ఏరియా ఏంటి? కార్పెట్ ఏరియానా, బిల్టప్ ఏరియానా, సూపర్ బిల్టప్ ఏరియానా? ఇది మీకు ఐడియా ఉందా? ఇక్కడికి వస్తే ఈ ఆప్షన్ 2 అనేది సూపర్ బిల్టప్. ఫస్ట్ ఆప్షన్ అనేది కార్పెట్ ఏరియా. నేనైతే ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాను, కార్పెట్ ఏరియా. అది ఎందుకనేది మీకు వీడియో చూస్తున్న టైంలో అర్థమవుతుంది. సరే, నేను అపార్ట్మెంట్స్ ని కొన్ను, బయట స్థలాలు కొంటుంటాను, ఇల్లు కొంటుంటానంటే మీకు స్క్వైర్ యార్డ్స్, చదరపు గజాలంటే ఐడియా ఉండొచ్చు. దాన్ని స్క్వైర్ ఫీట్ లోకి మార్చాలంటే ఎలా? అసలు ఈ స్క్వైర్ యార్డ్స్, ఆ చదరపు గజాలకి, చదరపు అడుగులకి సంబంధం ఏంటి? సిటీస్ లో ఇది, టౌన్స్ లోకి వస్తే కొన్ని దగ్గర అంకణాలు అంటుంటారు, కొన్ని దగ్గర సెంట్లు అంటుంటారు, కొన్ని దగ్గర గుంటలు అంటుంటారు. ఇలా మీకు కనిపిస్తున్న వీటి అన్నిటికీ కూడా రిలేషన్ ఏంటి? మీకు ఒక స్థలం కనిపిస్తున్నా, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కనిపిస్తున్నా, బయట ఒక ఇల్లు కనిపిస్తున్నా, దాన్ని అమ్ముతున్న వాళ్ళు ఎలా అమ్ముతున్నారని చెప్తున్న వివరాలని మీరు ఎలా అర్థం చేసుకొని మీకు లాభమా నష్టమా అని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి వాళ్ళ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. జస్ట్ నేను మాట్లాడడం కాదు, అంటే నేను ఒక్కడనే చెప్పడం కాదు, మీతో కూడా చెప్పిస్తాను. బికాస్ ఈ మొత్తం కూడా థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా, ఫైనల్ గా మీకు నేను కొన్ని ప్రాపర్టీస్ కి సంబంధించిన వివరాలని కూడా అందించి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ ఐఎమ్ 100% ష్యూర్ మీరు ఖచ్చితంగా కింద ఆన్సర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ బేసిక్ థింగ్స్, కార్పెట్ ఏరియా, బిల్టప్, సూపర్ బిల్టప్ ఇవి తెలియకపోవడం, అలాగే మీకు యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ అంటే తెలుసా, మోర్టగేజ్ లో ఉన్నాయంటారు కొన్ని అపార్ట్మెంట్స్, మీరు కొనుక్కుంటున్నప్పుడు ఇది మోర్టగేజ్ లో ఉంది, పర్లేదు కొంత టైం కి విడిపించేస్తాం కొనుక్కోండి అంటారు, అలాంటివి కొంటుంటే మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి, వీటన్నిటి గురించి వాళ్ళ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ వీడియోలో మాట్లాడుకోబోతున్న సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇక వీడియోను స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తున్న టైంలో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ లా నేను మీతో చెప్తున్నానా, ఆర్ దీని ఒక ప్రాక్టికల్ మోడ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మా సైడ్ నుంచి మీకు ఆ ఎఫర్ట్స్ కనిపించాయని మీరు అనుకుంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది. 2016 ముందు, రెరా యాక్టర్ రాక ముందు వరకు ఎలా జరిగేదంటే, బిల్డర్స్ ఎన్నెన్ని స్కామ్స్ చేయాలో అన్నెన్ని స్కామ్స్ చేసేవాళ్ళు. ఎవరికైతే నాలెడ్జ్ ఉండదు వాళ్ళతో సూపర్ బిల్టప్ ఏరియాని చూపించేసి, ఇదే మీరు అపార్ట్మెంట్ కొంటే మీకు వచ్చే ఏరియా, ఒక్కొక్క స్క్వైర్ ఫీట్ ఇస్ ఈక్వల్ టు ఇది అని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునే వాళ్ళు. అండ్ చాలా చాలా ఇంక్లూడ్ చేసేసి అన్నెసరీగా బయర్స్ ని మోసం చేయడం, లేకపోతే చాలా చాలా లిటిగేషన్స్ లోకి ఈ రియల్ ఎస్టేట్ వెళ్లిపోతుందని గమనించిన కేంద్ర ప్రభుత్వం 2016 రెరా చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రతి రాష్ట్రానికి ఒక రెరా వెబ్సైట్ ఉంటుంది. ఆ రెరా వెబ్సైట్ లో ఫస్ట్ మీరు చేయాల్సింది, ఏదైనా అపార్ట్మెంట్ లు కొనాలనుకుంటున్నా, ఎవరైనా బిల్డర్ కడుతున్నవి మీరు కొనాలనుకున్నా, ఫస్ట్ మీరు చేయాల్సింది మీకు అమ్ముతున్న ఆ అపార్ట్మెంట్ రిలేటెడ్ గా రెరా పర్మిషన్ ఉంటున్న కన్స్ట్రక్షన్ ప్లాన్, ప్రాజెక్ట్ ప్లాన్ అప్రూవ్ అయ్యిందా లేదా అని. ఆ ప్రాజెక్ట్ ప్లాన్ అప్రూవ్ అయ్యాక మీకు ఇలా చూపిస్తారు, మీ అపార్ట్మెంట్ ఇది, మీకు ఇలా బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, దాని డైమెన్షన్స్ ఇవన్నీ చూపిస్తారు. ఈ డైమెన్షన్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు మీకు తెలియాల్సింది అంటే, మీరు కొంటున్నప్పుడు తను మీతో చెప్తారు కదా మీకు ఇంత వస్తుంది అని, 1000 స్క్వైర్ ఫీట్ ఆర్ 1200 స్క్వైర్ ఫీట ఆర్ 1500 స్క్వైర్ ఫీట, 2000 స్క్వైర్ ఫీట, మీకు ఒక ఏరియా చెప్తారు కదా. ఆ ఏరియాని చెప్పిన తర్వాత మీరు తనని అడగాల్సింది కార్పెట్ ఏరియానా, బిల్టప్ ఏరియానా, సూపర్ బిల్టప్ ఏరియానా అని. 2016 ముందు ఏదో ఒక చెప్పేసేవాళ్ళు, కానీ 2016 తర్వాత కార్పెట్ ఏరియాని మాత్రమే చెప్పాలని రెరా వాళ్ళు చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ కార్పెట్ ఏరియా మెయిన్ ఏరియా, మిగతావన్నీ కూడా పెంచుతూ పెంచుతూ మన దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకునే ఏరియాస్, కాబట్టి మినిమం ఆ ప్రాపర్టీలో మనం యూజ్ చేసుకోగలిగే ఏరియానే కార్పెట్ ఏరియా అంటారు, కాబట్టి దాన్ని మాత్రమే చెప్పండి అని చెప్పారు. బట్ స్టిల్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు అపార్ట్మెంట్ కొనడానికి వెళ్ళినప్పుడు, ఇదిగోండి ఎమ్యూనిటీస్ అన్ని కలుపుకుంటే మీకు ఇంతవరకు సూపర్ బిల్టప్ ఏరియా వస్తుందని నోటి మాటగా చెప్తున్నారు. పేపర్స్ లో మాత్రం కార్పెట్ ఏరియానే ఉండాలి యాజ్ పర్ రూల్స్, కానీ నోటి మాటగా పెద్ద పెద్ద నెంబర్స్ ని చెప్పేసి మోసాలు జరుగుతూ ఉంటాయి, కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి. మీకు ఇచ్చిన మొత్తం ప్లాన్ లో, మీ అపార్ట్మెంట్ ఇది అని మీకు ఇచ్చిన ప్లాన్ ఉంటుంది కదా, ఆ మొత్తంలో కార్పెట్ ఏరియా అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ వాల్స్ ఉంటాయి చూసారా, ఇదిగోండి ఇది ఎక్స్టర్నల్ వాల్స్. ఈ ఎక్స్టర్నల్ వాల్స్ కాకుండా లోపల ఉంటున్న లివింగ్ ఏరియా మొత్తాన్ని కార్పెట్ ఏరియా అంటారు. ఇదిగోండి ఇక్కడ ఈ గ్రీన్ కలర్ తో లైన్స్ కొట్టిన ప్రతిది కూడా కార్పెట్ ఏరియానే. బయట వరండా దీని కిందకి రాదు, టెర్రస్ దీని కిందకి రాదు, ఈ లిఫ్ట్ ఏరియా కానీ బయట మెట్లు కానీ అవి ఏవి కూడా కార్పెట్ ఏరియాల కిందకి రావు. కాబట్టి కార్పెట్ ఏరియా మీరు యూజ్ చేసే ఏరియా, కాబట్టి క్లియర్ గా ఫస్ట్ ఎప్పుడు కూడా ఏరియా చెప్తున్నప్పుడు అది కార్పెట్ ఏరియానా, బిల్టప్ సూపర్ బిల్టప్ అని మీరు అడగాలి. ఇంకా మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం ఇమేజ్ ని గమనించండి, గ్రీన్ గ్రీన్ గా ఎక్కడుందో అవంతా కూడా కార్పెట్ ఏరియానే. ఇది ఎక్స్టర్నల్ వాల్స్, అది కార్పెట్ ఏరియా కాదు. బయట కారిడార్ కార్పెట్
కార్పెట్ ఏరియా కాదు, లిఫ్ట్ లాబీ కార్పెట్ ఏరియా కాదు, లిఫ్ట్ కాదు, బయట స్టేర్స్ మెట్లు అవి కూడా కార్పెట్ ఏరియా కాదు, లోపల ఉన్న ఏరియా మాత్రమే కార్పెట్ ఏరియా. మరి బిల్టప్ ఏరియా అంటే ఏంటి? బిల్టప్ ఏరియాలో మీకు ఏదైతే నేను కార్పెట్ ఏరియా చెప్పానో అది ప్లస్ ఎక్స్టర్నల్ వాల్స్ గోడలు ఉంటాయి కదా, సో ఇంటి మొత్తానికి ఉన్న మెయిన్ వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్ ఏరియా ప్లస్ కార్పెట్ ఏరియా కలిపితే బిల్టప్ ఏరియా. సో బిల్టప్ ఏరియా అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏరియా, ఏదైతే మన కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్న ఏరియా ఉంటుందో, గోడలు కూడా మన కోసమే కదా, సో అదంతా కూడా బిల్టప్ ఏరియా కిందకు వస్తుంది. స్టిల్ ఇక్కడ కారిడార్, లిఫ్ట్ లాబీ ఇవి మనది మాత్రమే కాదు, చాలా మందికి సంబంధించింది. ఆ లాబీలో ఆ కారిడార్ లో మనమే కాదు కదా, చాలా మంది నడుస్తూ వెళ్తూ ఉంటారు, అది మన లివింగ్ స్పేస్ కాదు కాబట్టి స్టిల్ అది కూడా బిల్టప్ ఏరియాలోకి రాదు. సూపర్ బిల్టప్ ఏరియా అంటే అప్పుడు వరండా కానీ, లిఫ్ట్ లాబీ కానీ, లిఫ్ట్ కానీ, మెట్లు కానీ, అండ్ ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్, ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఒక్కొక్క ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, క్లోజ్డ్ క్లబ్స్ ని అండ్ స్విమ్మింగ్ పూల్ అని చాలా చాలా ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఆ ఎమ్యూనిటీస్ లో కొన్ని ఎమ్యూనిటీస్ సూపర్ బిల్డప్ ఏరియాలోకి కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ మనకి సూపర్ బిల్డప్ ఏరియాని తీసుకొస్తారు. ఇంకా మీకు సింప్లిఫై చేయడానికి ఇమేజ్ ని పెట్టేశాను, ఏవేవి కార్పెట్ ఏరియాలో కవర్ అవుతాయి, బిల్టప్ ఏరియాలో కవర్ అవుతాయి, సూపర్ బిల్టప్ ఏరియాలో కవర్ అవుతాయి అనేది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. కార్పెట్ ఏరియాలో చూడండి, లాబీ కవర్ అవ్వదు, బాల్కనీ ఉండదు, బయట ఉంటున్న మెట్లు కవర్ అవ్వవు, టెర్రస్ కవర్ అవ్వదు, లిఫ్ట్, వరండా, గార్డెన్ ఇవి ఏవి కవర్ అవ్వవు ఇందులో కార్పెట్ లో. బిల్టప్ లో ఏవి కవర్ అవ్వవు అండ్ సూపర్ బిల్టప్ లో ఏవి కవర్ అవ్వవు అది స్క్రీన్ షాట్ ఇమేజ్ ని మీరు తీసి పెట్టి ఉంచుకున్నారంటే అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు అన్డివైడెడ్ షేర్ గురించి మనం మాట్లాడుకుందాం. 1000 square yards లో ఒక అపార్ట్మెంట్ ని కన్స్ట్రక్ట్ చేశారు, లెట్స్ సే 5 floors కన్స్ట్రక్ట్ చేశారు, ప్రతి ఫ్లోర్ లో ఉంటున్న ఇల్లు ఒకటే వాల్యూ ఉంది, అంటే ఒకటే డైమెన్షన్ తో ఉంది. 5 floors 5 houses 1000 square yards, ఒక్కొక్క హౌస్ కి ఎంత రావడానికి ఛాన్స్ ఉందా ల్యాండ్ షేర్? 1000 divided by 5 200. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క హౌస్ కి 200 అన్డివైడెడ్ షేర్ ఆ ల్యాండ్ రిలేటెడ్ గా ఓనర్షిప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు అపార్ట్మెంట్ ని కొనుక్కుంటున్నప్పుడు డైమెన్షన్స్ అంతా చూసుకున్నారు, కార్పెట్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా అన్ని కూడా చెక్ చేసుకున్నారు, తర్వాత మీరు చూసుకోవాల్సింది అన్డివైడెడ్ షేర్ ఎంత, ఆ ఏరియాలో ఆ ల్యాండ్ కున్న వాల్యూ ఎంత, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. లెట్స్ సే ఒక అపార్ట్మెంట్ 1 crore rupees చెప్తున్నారు, 1 crore rupees చెప్తుంటే ఆ అపార్ట్మెంట్ మీరు కొంటే మీకు అక్కడ ల్యాండ్ ఎంత ఓనర్షిప్ వస్తుంది, అన్డివైడెడ్ షేర్ ఎంత, మీకు ఆ మొత్తం ల్యాండ్ వాల్యూ ఎంత, మీకు అందులో ఎంత అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు అది తీసుకోండి, దాని మల్టిప్లైడ్ బై ఇప్పుడు అక్కడ ల్యాండ్ రేట్ ఎంత ఉంది అది వేయండి, అప్పుడు మీకు అపార్ట్మెంట్ కాదు మీరు ఆ అపార్ట్మెంట్ రిలేటెడ్ ఉంటున్న ల్యాండ్ ఎంత కొనుక్కుంటున్నారు అనేది అర్థం అవుతుంది. నెక్స్ట్ అప్పుడు దాని ప్లస్ మీరు కొనుక్కుంటున్న అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ వేసుకోండి, అదే అపార్ట్మెంట్ మీరు బయట దగ్గర ఇచ్చి కట్టించాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ల్యాండ్ రేట్ ఎంత, అన్డివైడెడ్ షేర్ ప్రకారం వచ్చిన ల్యాండ్ రేట్ ఎంత, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కాస్ట్ ఎంత, రెండింటిని యాడ్ చేస్తే మీరు పెడుతున్న అపార్ట్మెంట్ కి వాల్యూ ఉందా లేదా, తను ఎంతకి అడగచ్చు మీరు డబ్బులు, అండ్ తను కోట్ చేస్తున్నది ఎంత మార్జిన్ తో ఉంది, ఎవరు ఎగ్జాక్ట్ గా ఇవ్వరు కదా, 10 lakhs 20 lakhs మార్జిన్ పెట్టుకుంటారు, చాలా టైం పార్ట్ కట్టుంటారు కాబట్టి, ఇంట్రెస్ట్ కాస్ట్ ఉంటుంది కాబట్టి, అక్కడ నెగోసియేషన్ మీరు చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు అన్డివైడెడ్ షేర్ ఎంత అది చెక్ చేసుకుంటే మీకు ఎంత ల్యాండ్ వస్తుంది అపార్ట్మెంట్ ని కొంటే అనేది అర్థం అవుతుంది, దాని వాల్యూని చూడండి, ప్లస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పర్ స్క్వైర్ యార్డ్ కి ఎంత తీసుకుంటున్నారు అనేది మీరు అడిగి కనుక్కున్నా బయట అడిగి కనుక్కున్నా చెప్తారు, వాళ్ళు వేసిన మెటీరియల్స్ ఏంటి, వాటి క్వాలిటీ ఏంటి అని కనుక్కుంటే దాన్ని మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది, మీరు కొంటున్న అపార్ట్మెంట్ కి మీరు ఎంత పే చేస్తున్నారు, ఎంత ఎక్స్ట్రాగా పే చేస్తున్నారని, సో వాల్యూ ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ మోర్టగేజ్ అంటారు, మోర్టగేజ్ అంటే మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, వాళ్ళు ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అపార్ట్మెంట్ కడుతున్న అతను సరిగ్గానే కట్టాడా లేదా, మేము చెప్పిన నార్మ్స్ ని ఫాలో అయ్యాడా లేదా, సెట్ బ్యాక్స్ తీసుకున్నాడా లేదా, సెట్ బ్యాక్స్ అంటే స్థలం ఉందనుకోండి ఆ స్థలం మొత్తానికి కలిపి ఇల్లు ఎప్పుడు కట్టకూడదు, కానీ చాలా దగ్గర అలా కట్టుకుంటూ ఉంటారు, రూల్స్ ప్రకారం అలా కట్టకూడదు, ఎందుకంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయింది, ఈ ఫైర్ ఆపేవి లోపలికి వెళ్ళేంత స్పేస్ ఉండాలి, యాక్చువల్ గా అలా కడితే ఇల్లు చాలా చిన్నదైపోతుంది స్థలంలో, కాబట్టి చాలా మంది ఏంటంటే అలా సెట్ బ్యాక్స్ తీసుకోరు మోస్ట్లీ. సో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళని ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళకి కమాండ్ ఉండాలి కాబట్టి, మనం చెప్పిన రూల్స్ ని ఫాలో అవ్వకపోతే కమాండ్ ఉండాలి కాబట్టి, ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి మొత్తం ప్లాన్ ప్రకారమే, మీరు నాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారమే మీరు ఇల్లు కట్టారా లేదా అని మున్సిపాలిటీ వాళ్ళు చెక్ చేసుకునేంత వరకు మీరు కొంటున్న అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ ని మోర్టగేజ్ గా పెట్టుకుంటారు, తాకట్టు పెట్టుకుంటారు. సో ఎప్పుడైతే బిల్డర్ నేను అంతా ఇలా కట్టాను సరిగ్గా కట్టానని ప్రూవ్ చేసుకుంటాడు అప్పుడు మోర్టగేజ్ నుంచి విడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో టూ మచ్ డీవియేషన్ అయితే దాని రిలేటెడ్ గా కొంత లాబింగ్ జరుగుతుంది, అవి మోస్ట్లీ అపార్ట్మెంట్స్ వీటిని కొంటున్న వాళ్ళకి ఆర్ కడుతున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు వాళ్ళ అధికారులతో మాట్లాడుకోవడం కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి, మీకు అర్థమైందనుకుంటున్నాను, దానికి టైం పడుతుంది, ఈలోపు దీన్ని అమ్మాలనుకున్నప్పుడు కొంత తక్కువ కమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ ఈ మోర్టగేజ్ లో ఉంటున్న ఇళ్ళకి లోన్స్ రిలేటెడ్ గా కూడా మీరు కష్టపడాల్సి వస్తుంది, ఇష్యూస్ అవుతాయి కాబట్టి మీరు తీసుకుంటున్నది మోర్టగేజ్ లో ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఐ హోప్ అపార్ట్మెంట్ కొంటున్న వాళ్ళకి చాలా విలువైన సమాచారం ఇప్పటి వరకు అందిందని. ఇప్పుడు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఆర్ అపార్ట్మెంట్స్ రిలేటెడ్ గా స్క్వైర్ ఫీట్, స్క్వైర్ యార్డ్స్ ఇవన్నీ వింటుంటారు కదా, దీన్ని నేను చాలా సింప్లిఫైడ్ వెర్షన్ లో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం చిన్నప్పటి నుంచి వాడే స్కేల్ ఇది, ఈ స్కేల్ లో మీరు గమనిస్తే పైన ఉన్నవన్నీ ఏంటి, సెంటీమీటర్స్, ఇది 30 centimeter స్కేల్, 15 centimeter స్కేల్ కూడా ఉంటాయి చిన్నవి, ఐడియా ఉంటుంది కదా. దాని కింద మీరు గమనిస్తే యూజువల్ గా ఇది ఎప్పుడు కూడా మనం వాడున్నాం స్కేల్ లో, పైవే వాడు
వాడుంటాం 5 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్ అంటే ఇదే వాడుంటాం. కిందది వాడుంటాం, కిందవన్నీ కూడా ఇంచులు. మీరు గమనించండి, 1 ఇంచ్ ఇస్ ఈక్వల్ టు 2.5 దగ్గరగా వస్తుంది. 1 ఇంచ్ ఇస్ ఈక్వల్ టు 2.54 యాక్చువల్ గా, బట్ 2.5 అనుకుందాం, 2.5 సెంటీమీటర్స్. సో 1 ఇంచ్ ఇస్ ఈక్వల్ టు ఏంటి, 2.5 సెంటీమీటర్స్. నీకు స్కేల్ చూపించి చెప్తే ఈజీగా అర్థం అవుతుందని స్కేల్ ని చూపించాను. ఇక్కడ వరకు బానే ఉంటది, స్కేల్ ని చూపించి మనం ఇంచ్ ఇంత, ఒక ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్స్, అక్కడ వరకు బానే ఉంటది. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, సింపుల్ గా చెప్తాను. మీకు మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ అన్ని స్క్వైర్ ఫీట్ లోనే చెప్తుంటారు, మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ అన్ని స్క్వైర్ యార్డ్స్ లోనే చెప్తుంటారు. కాబట్టి రెండింటికి మధ్యలో లాజిక్ ని మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ అంకణాల గురించి మాట్లాడతాను, అక్కడతో మీకు మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ గురించిన ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. బట్ మోస్ట్లీ కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా ఇది వినడానికి చూడండి. సో 1 ఇంచ్ ఇస్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్ ఆర్ 2.5 సెంటీమీటర్స్ అనుకుందాం. 1 ఫుట్ ఇస్ ఈక్వల్ టు 12 ఇంచెస్. సో ఇవి 12 ఇంచెస్ కలిపితే, ఈ మొత్తం 12 ఇంచెస్ కలిపితే ఒక ఫుట్ అనమాట. ఫుట్, FOOT, ఫుట్ అంటున్నారు. మరి స్క్వైర్ ఫీట్ అంటున్నారు, ఫుట్ కి ఫీట్ కి తేడా ఏంటి? సింగులర్ అంటే ఫుట్, ప్లూరల్ అంటే ఫీట్. 1 ఫుట్ అంటున్నావు అంటే ఒక అడుగు. 5 ఫీట్, 10 ఫీట్, 30 ఫీట్ రోడ్ ఉంది, 33 ఫీట్ రోడ్ ఉంది, ఫీట్స్ వస్తాయి. మరి స్క్వైర్ ఫీట్ ఎప్పుడు వస్తుంది? బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇలా గీశాను నేను, 5 ఫీట్ అని రాశాను, 5 ఫీట్ లెంత్ చెప్పాను, 10 ఫీట్ విడ్త్ చెప్పాను. ఈ మొత్తం ఏరియా ఎంత అంటే ఏమని చెప్తారు ఇప్పుడు మీరు? ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటే, రెక్టాంగిల్ లో ఏరియా యొక్క ఫార్ములా ఏంటి? L into B, లెంత్ ఇంటూ విడ్త్. అంటే ఫార్ములాస్ పక్కన పెట్టేసేయండి. నార్మల్ గా మోస్ట్ ఆఫ్ ద స్థలాలన్నీ కూడా రెక్టాంగిల్ లోనో స్క్వైర్ లోనో ఉంటాయి. కొన్ని ఉంటాయి పిచ్చి పిచ్చిగా ఒకలా ఇలా ఉన్నాయనుకోండి. దీనికి కూడా మోస్ట్లీ స్క్వైర్ షేప్ లోకి, రెక్టాంగిల్ షేప్ లోకి తీసుకొచ్చి మిగిలిన ఏరియాని వేరేలా కొలుస్తూ ఉంటారు. బట్ ఫర్ ద సింప్లిసిటీ మోస్ట్ ఆఫ్ ద స్థలాల్లో ఇలానే ఉంటుంది. కాబట్టి లెంత్ 5 అడుగులు, విడ్త్ 10 అడుగులు ఉంటే 5 multiplied by 10 50 square feet స్థలం అవుతుంది. అంటే 50 చదరపు అడుగుల స్థలం అవుతుంది. ఓకేనా? సో ఫుట్ అంటే ఏంటి, ఫీట్ అంటే ఏంటి, 5 ఫీట్స్ కి 10 ఫీట్స్ కిను 200 square feet కిను డిఫరెన్స్ అర్థమైంది కదా. స్క్వైర్ ఫీట్ అంటున్నారంటేనే అది ఏరియా, ఫీట్ అంటున్నారంటే అది లెంత్ విడ్త్ ఒకటే ఉంటది. అర్థమైందా? 30 ఫీట్ రోడ్ ఉంది, 30 ఫీట్ 33 ఫీట్ రోడ్ ఉంది అంటే 33 ఫీట్ వెడల్పున్న రోడ్ ఉంది, 40 ఫీట్ రోడ్ ఉంది, 40 ఫీట్ వెడల్పున్న రోడ్ ఉంది, 200 square feet స్థలం కొంటున్నాను, 600 square feet స్థలం కొంటున్నాను, 700 square feet స్థలం కొంటున్నాను, 1000 square feet అపార్ట్మెంట్ కొంటున్నాను. ఏరియా, ఏరియా ఏం ఏరియా, కార్పెట్ ఏరియానా, బిల్టప్పా, సూపర్ బిల్టప్పా స్టార్టింగ్ లో మాట్లాడేసుకున్నాం. సో స్క్వైర్ అని కనిపిస్తుంది అంటే అది ఏరియా, నార్మల్ గా చెప్తున్నారంటే అది పొడవ వెడల్ప, రెండిట్లో ఒకటి ఉంటుంది. అడుగు చదరపు అడుగు ఐడియా వచ్చేసింది కదా, ఫుట్ అండ్ స్క్వైర్ ఫీట్ ఐడియా వచ్చింది కదా. మనకి ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ లో ఇవే ఉంటాయి, కానీ చదరపు అడుగు చదరపు గజం అంటున్నాం అంటే ఏరియాని మొత్తం చూస్తున్నట్టు. ఇప్పుడు గజం అంటే ఏంటి? 1 yard is equal to 3 feet. 1 yard is equal to 3 feet. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా ప్రాక్టికల్ గా చెప్తా. ఒక స్థలం ఉంది 40 yards, ఒక యార్డ్ అంటే ఎన్ని ఫీట్ అని చెప్పాను, 3 feet, అప్పుడు 120 feet లెంత్ ఉన్నది. అలాగే 60 yards విడ్త్, 1 yard is equal to ఎన్ని ఫీట్ అని చెప్పాను, 3, అంటే 60 yard is equal to 180 feet విడ్త్ ఉన్నది స్థలం ఉంది అనుకోండి, రెక్టాంగిల్ ఉంది అనుకోండి, స్క్వైర్ కాదు రెక్టాంగిల్ ఉంది అనుకోండి. దీని ఒక ఏరియా ఎంత, నువ్వు కొంటున్న స్థలం ఒక ఏరియా ఎంత మీకు చెప్తారు, 60 by 40, 70 by 90 లెంత్ ఇంటూ విడ్త్ ఇది ఎంత స్థలం రా అని అడుగుతారు ఫ్రెండ్స్, 90 by 100, 110 by 120 ఇలా చెప్తూ ఉంటారు. లెంత్ ఇంటూ విడ్త్, లెంత్ అనేది మీకు ఫీట్ లో చెప్తున్నారా యార్డ్స్ లో చెప్తున్నారా? ఒకవేళ యార్డ్స్ లో చెప్తుంటే 60 multiplied by 40, 4 6 are 24, అంటే 2400 square yards ఇది. అంత పెద్ద స్థలం మోస్ట్లీ ఎవరి దగ్గర ఉండదు, బట్ ఎగ్జాంపుల్ కి చెప్తున్నా. సో ఇప్పుడు ఇది యార్డ్స్ లో తీసుకుంటే, అదే ఫీట్ లో తీసుకుంటే 120 multiplied by 180, 21600 square feet అవుతుంది. లేదు మీకు డైరెక్ట్ గా ఎవరైనా స్క్వైర్ యార్డ్స్ ఇచ్చేసారు, దాన్ని ఫీట్ లోకి మార్చాలి, దాన్ని 9 తో మల్టిప్లై చేయండి. 9 తో ఎందుకు మల్టిప్లై చేయాలి? 1 yard is equal to 3 feet అని చెప్తున్నాను. మరి 1 square yard is equal to, ఇది స్క్వైర్ అయింది, మరి ఇక్కడ ఉన్నవి కూడా స్క్వైర్ అవ్వాలి కదా, 9 square feet. కాబట్టి మీకు ఎవరైనా యార్డ్స్ లో, మీకు ఒకవేళ 30 square yards స్థలం ఉంది, దాన్ని ఫీట్స్ లోకి మార్చాలంటే మల్టిప్లైడ్ బై 9 చేయండి, స్క్వైర్ ఫీట్ వస్తుంది. మీకు ఎవరైనా స్క్వైర్ ఫీట్ ఇచ్చారంటే దాన్ని డివైడెడ్ బై 9 చేస్తే స్క్వైర్ యార్డ్స్ వస్తుంది, రైట్?
ఈ గుంట సెంట్ గురించి మాట్లాడుకునే ముందు అంకణం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మా సైడ్ అంటే చిత్తూరు సైడ్ అయితే శ్రీకాళహస్తి, తిరుపతి అక్కడంతా అంకణాలని కొలుస్తూ ఉంటారు. ఆ అంకణాల్లో కూడా పెద్ద అంకణం అని చిన్న అంకణం అని ఉంటుంది. మీకు మీ సైడ్ ఉందా లేదా కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అసలు అంకణాలని మీ దగ్గర కొలుస్తున్నారు? ఎందుకంటే మా దగ్గర తప్పించి మిగిలిన అన్ని దగ్గరలో, తెలంగాణలో కానీ వైజాగ్ లో కానీ వేరే వేరే దగ్గర అంతా కూడా స్క్వైర్ యార్డ్స్ అనే విన్నాను నేను. స్క్వైర్ ఫీట్ అని ఈ అపార్ట్మెంట్స్ కి విన్నాను, బట్ మోస్ట్లీ స్క్వైర్ యార్డ్స్, స్క్వైర్ ఫీట్స్ ఏ వింటూ వచ్చాను. అంకణం అయితే చిత్తూరు, శ్రీకాళహస్తి, మోస్ట్లీ రాయలసీమ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో అంకణాలనే కొలుస్తుంటారు. ఒక అంకణం ఇస్ ఈక్వల్ టు 8 స్క్వైర్ యార్డ్స్ అనమాట. అంకణం అంకణం అంటే ఏరియానే, లెంత్ విడ్త్ ఉండదు. ఇంకా ఎన్ని అంకణాల భూమి అంటారు? 10 అంకణాల భూమి అన్నారు అనుకోండి, 10 × 8 స్క్వైర్ యార్డ్స్ ల్యాండ్ అని అర్థం. 800 స్క్వైర్ యార్డ్స్ ల్యాండ్ అన్నారు అనుకోండి, మా దగ్గర ఎన్ని అంకణాలు అని అడిగినప్పుడు, అంటే మీ ఊర్లో ఒకవేళ అంకణాల్లోనే చూస్తుంటే ఎవరైనా 800 స్క్వైర్ యార్డ్స్ అంటే అంకణాల్లో చెప్పాలంటే స్క్వైర్ యార్డ్స్ ని డివైడెడ్ బై 8 చేయాలి మీరు. 800 స్క్వైర్ యార్డ్స్ డివైడెడ్ బై 8 ఎంత? 100 అంకణా స్థలం అది. ఓకేనా? సో మా సైడ్ అంతా ఏంటంటే మోస్ట్లీ నెల్లూరు సైడ్ కూడా అంకణాల్లో చూస్తుంటారు ఎక్కువ. 33 అంకణాలు, 33.3 అంకణాల్లో ఉంది స్థలం, అట్లా మోస్ట్లీ అలానే ఉంటది. ఎక్కడైనా ఎవరైనా బాడబ్బులు ఉండే వాళ్ళు 100 అంకణాల్లో కూడా ఇల్లు కట్టారు, 150 అంకణాల్లో కట్టారంట అని మాట్లాడుకుంటున్నారు. బట్ మీ దగ్గర ఉందో లేదో చెప్పండి. సో అంకణం అంటే 8 స్క్వైర్ యార్డ్స్, ఫీట్ కాదు యార్డ్స్, గుంట సెంట్. 1 అంకణం ఇస్ ఈక్వల్ టు 8 స్క్వైర్ యార్డ్స్ అని ఎలా అయితే అంటున్నామో, ఒక గుంట అంటే 121 స్క్వైర్ యార్డ్స్. సో 11 యార్డ్స్ కి సంబంధించిన లెంత్, 11 యార్డ్స్ కి సంబంధించిన విడ్త్ అని ఏదైనా ఒక ఏరియా ఉందంటే 11 × 11 121 కదా, ఇది ఒక గుంట అంటారు అనమాట. ఈ ఏరియా మొత్తాన్ని ఒక గుంట అంటారు. మీరు పల్లెటూరులో చూస్తే ఎకరాలు ఎకరాలు భూములు ఉండేవాళ్ళు, భూమి ఆశ్రమాలు వాళ్ళు పెద్ద పెద్ద రైతులు అంటుంటారు. కానీ ఈ గుంట దగ్గరకు వచ్చేసరికి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా చూస్తుంటారు. మ్యాథమెటిక్స్ లో ఎలా ఉంటుందంటే, మ్యాథ్స్ పరంగా ఎలా ఉంటుందంటే, ఒక ఎకరాకి 40 గుంటలు, ఒక ఎకరాకి 40 గుంటలు. కానీ మా అమ్మ వాళ్ళ ఊర్లో శ్రీకాళహస్తి పక్కన కోవనూరు అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఒక ఎకరాకి 10 గుంటలే. సో మ్యాథమెటిక్స్ లో ఒకలా ఉంటది, మనం దాని ప్రకారమే మాట్లాడుకుందాం. కానీ కొన్ని కొన్ని దగ్గరలా ఒక ఎకరాకి 40 గుంటలు రావు, 10 గుంటలే ఉంటాయి. మీ ఊర్లో ఒక ఎకరాకి ఎన్ని గుంటలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మా దగ్గర అయితే 10 గుంటలే, కానీ మ్యాథమెటిక్స్ ప్రకారం ఒక ఎకరాకి 40 గుంటలు. అలాగే ఒక ఎకరా ఈజ్ ఈక్వల్ టు 100 సెంట్లు అంటారనమాట. సో మీరే చెప్పాలి, ఒక ఎకరా ఈజ్ ఈక్వల్ టు 40 గుంటలు, అదే ఒక ఎకరా ఈజ్ ఈక్వల్ టు 100 సెంట్లు. మరి ఒక గుంట ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంట్లు అయిండొచ్చు? 2.5 సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒక గుంట. మీకు ఎవరైనా గుంటల్లో చెప్పారనుకోండి, నా దగ్గర ఒక 100 గుంటలు ఉన్నాయి లేకపోతే 40 గుంటలు ఉన్నాయి, దాన్ని సెంటుల్లోకి మార్చుకోవాలంటే మల్టిప్లై బై 2.5 చేయండి. మీకు ఎక్కడైనా సెంటుల్లో భూమి ఉంది అది ఎన్ని గుంటలో తెలియాలంటే డివైడెడ్ బై 2.5 వేస్తే ఇన్ని గుంటలో మీకు వచ్చేస్తుంది. అలాగే ఒక హెక్టార్ ల్యాండ్ ఇస్ ఈక్వల్ టు 2.47 అరౌండ్ దగ్గరగా ఎకర్స్ అనమాట. బట్ ఈ హెక్టార్ మోస్ట్లీ మనం వాడుక భాషలో వాడుకోం ఎక్కువగా. ఎవరైనా పెద్ద పెద్ద చెరువుల్లో ఏదైనా పెంపకాలు చేస్తూ ఉంటారు కదా, చేపలు రొయ్యలు, వాళ్ళు మేము ఇన్ని హెక్టార్లు వేసుకున్నాం అని చెప్తూ ఉంటారు. కానీ హెక్టార్ మనం ఏం పెద్ద వాడం, మనకు కావాల్సిందల్లా అంగుళం కూడా కాదు, ఇంచు కూడా కాదు. మనకి తెలియాల్సిందల్లా ఈ స్క్వైర్ ఫీట్, స్క్వైర్ యార్డ్, సెంట్లు, గుంటలు. మోస్ట్లీ ఊర్లో ఉండేవాళ్ళు, భూములు ఉండేవాళ్ళు వాళ్ళు చూసుకుంటుంటారు. బట్ మనం టౌన్స్ లో ఉంటున్నా, సిటీల్లో ఉంటున్నా, స్క్వైర్ యార్డ్, స్క్వైర్ ఫీట్, అంకణం ఈ మూడు మనకు తెలిస్తే చాలు. ఒక్కసారి నాతో కలిసి చెప్పండి, ఒక ఇంచ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 2.54 అంటే 2.5 సెంటీమీటర్స్, రైట్? అలా ఎన్ని ఇంచులు కలిస్తే ఒక అడుగు వస్తుంది మనకి? ఒక అడుగు 12 inches కలిస్తే ఒక అడుగు వస్తుంది. అలా ఎన్ని అడుగులు కలిస్తే ఒక గజం వస్తుంది? 3 అడుగులు కలిస్తే ఒక గజం వస్తుంది. స్క్వైర్ ఫీట్, స్క్వైర్ యార్డ్ అనేది ఏంటి? లెంత్ విడ్త్ ని మల్టిప్లై చేస్తే వచ్చే ఏరియా, వైశాల్యం. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ సిటీస్ లో మీరు కొనే ల్యాండ్స్ అన్ని కూడా స్క్వైర్ యార్డ్స్ లోనే ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ అన్ని కూడా మీకు స్క్వైర్ ఫీట్ లోనే చెప్తారు. స్క్వైర్ యార్డ్స్ లో చెప్తే నెంబర్ తక్కువ అవుతుంది, మీరు ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి. మీకు ఎప్పుడైనా ఎవరైనా స్క్వైర్ యార్డ్స్ లో ఇచ్చి దాన్ని స్క్వైర్ ఫీట్ లోకి మార్చాలన్నా, స్క్వైర్ ఫీట్ లోకి ఇచ్చి స్క్వైర్ యార్డ్ లోకి మార్చాలన్నా, మల్టిప్లై చేయాల్సిన, డివైడ్ చేయాల్సిన నెంబర్ 9. మీకు ఎన్ని స్క్వైర్ యార్డ్స్ ఆర్ స్క్వైర్ ఫీట్స్ ఇచ్చారనే దాన్ని బట్టి, స్క్వైర్ యార్డ్స్ ఇచ్చారనుకోండి 30 స్క్వైర్ యార్డ్స్, ఎన్ని స్క్వైర్ ఫీట్ అంటే 30 × 9 270 స్క్వైర్ ఫీట్. అలా కాదు, మీకు స్క్వైర్ ఫీట్ ఇచ్చారు 2700 స్క్వైర్ ఫీట్, ఎన్ని స్క్వైర్ యార్డ్? 2700 / 9 300 స్క్వైర్ యార్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఒక అంకణం ఇస్ ఈక్వల్ టు 8 స్క్వైర్ యార్డ్. స్క్వైర్ ఫీట్ లో రావాలంటే 8 × ఏ నెంబర్ తో చేయాలి? స్క్వైర్ యార్డ్ నుంచి స్క్వైర్ ఫీట్ కి 9 తో, 72 స్క్వైర్ ఫీట్. నెక్స్ట్ ఒక ఎకరా ఇస్ ఈక్వల్ టు 40 గుంటలు ఆర్ 100 సెంట్లు. కాబట్టి ఒక గుంట ఇస్ ఈక్వల్ టు 2.5 సెంట్స్. ఆర్ మీ దగ్గర ఎన్ని సెంట్లు ఉన్నా సరే దాన్ని 2.5 తో మల్టిప్లై చేస్తే మీకు ఎన్ని గుంటలు ఉన్నాయనేది వస్తుంది. ఒక హెక్టార్ ఇస్ ఈక్వల్ టు 2.47 దగ్గరగా ఎకర్స్ అనమాట. మోస్ట్లీ ఇది మనకి నీడ్ లేదు, రైట్? మీకు మొత్తం క్లియర్ కదా? ఇప్పుడు నేను మీకు కామెంట్ సెక్షన్ లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 10 yards ఇస్ ఈక్వల్ టు ఎన్ని ఫీట్? ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్, మీకు ఈ ఏరియా ఉందనుకోండి, 30 వెడల్పు, విడ్త్
లెంత్ 60. ఏంటి, యార్డా ఫీటా? అది అడగాలి, ఫీట్. ఇప్పుడు దీని టోటల్ ఏరియా నాకు స్క్వైర్ ఫీట్ లో చెప్పండి, స్క్వైర్ యార్డ్స్ లో చెప్పండి. స్క్వైర్ ఫీట్ లో, స్క్వైర్ యార్డ్స్ లో, రెండిట్లో చెప్పండి. మూడవది, హాఫ్ ఎకర్ మీ దగ్గర ఉంటే అవి ఎన్ని గుంటలు, అవి ఎన్ని గుంటలు అండ్ అవి ఎన్ని స్క్వైర్ యార్డ్స్. ఈ మూడికి సంబంధించిన ఆన్సర్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ మీకు ల్యాండ్స్ రిలేటెడ్ గా, ప్రాపర్టీస్ రిలేటెడ్ గా డైమెన్షన్స్ అర్థమై ఉంటాయి. మూడింటిని ఆన్సర్ చేయగలిగారంటే ఆన్సర్ చేయలేకపోతే మళ్ళీ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఐ హోప్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందని. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఇది మన వాళ్ళతో షేర్ చేయండి, బికాస్ ప్రతి ఒక్కరికి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇది. మీరు చూస్తుంటారు, వర్తి అనిపిస్తే ఖచ్చితంగా మన వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వీటికి ఆన్సర్స్ మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టాలి, మీరు ఇదంతా చూసి అర్థం చేసుకున్న వాళ్ళైతే. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.